గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలీ గారు రండి ప్లీజ్. పాండమిక్తో కూడా ఆయనకు సంబంధం లేదు. అందరికీ నమస్కారం. చాలా కాలం అయింది ఇలాగా అందరినీ చూసి. ఇందాక అవినాష్ వచ్చి 3 నెలలు బిగ్ బాస్లో ఉంటే 50 లక్షలు ఇస్తారు. నేను 9 నెలలు ఉన్నాను, 5 కోట్లు ఇవ్వాలి. అన్నీ నేర్చుకున్నా, వంట పెంట. అయితే నిజంగా చాలా కాలం ఫ్యామిలీని మిస్ అయిపోయాం. రవి అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అవ్వచ్చు, అలాగే నేను అవ్వచ్చు, ప్రతి టెక్నీషియన్. ఒక అవుట్డోర్ వెళ్తే ఫ్యామిలీ ఎలా ఉన్నారో మనకు తెలియదు. అట్లాంటిది వాళ్ళ ముందు అంటే వాళ్ళు చాలా ఆనందం. అంటే వాళ్ళు ఏమంటారంటే, నా కూతురికి 9 ఏళ్ళు కరోనా టైంలో, ఇప్పుడు 10, అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం. నాన్న నా ముందే ఉంటావా, మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారమ్మా, ఏమో చెప్పలేను, ఉంటే ఉండొచ్చేమో. అయితే భగవంతుడు ఏంటంటే ఒక ముట్టికే వేశాడు, అరే ఈ హాలిడే మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీ తల్లిదండ్రుల్ని, మీ భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి, వాళ్ళని ప్రేమించండి అని చెప్పేసి ఓ ముట్టికే వేశాడు. అందరూ తల్లిదండ్రులు చూసుకున్నారు, భార్య బిడ్డలను చూసుకున్నారు, అక్క చెల్లెల్ని చూసుకున్నారు. అండ్ అలాగే ఈ కరోనా వల్ల చాలా అన్నీ ఆగిపోయినాయి, దాంతో పాటు ఇండస్ట్రీ కూడా ఆగిపోయింది. ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమంది ఆహారం చేస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది, కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల్లో కూడా మన తెలుగు ఇండస్ట్రీ చాలామందిని కాపాడింది, ఆదుకుంది. కానీ దాన్ని మీడియాలోకి తీసుకురాలేదు, రాకూడదు అనుకున్నారు. ఓకే, చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, ఏదో ఉడతా భర్తీగా నేను కూడా కొంతమందికి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ జనవరి 9వ తారీఖున ఈ క్రాక్ సినిమా మామూలుగా ఉండదు. కిక్కు సినిమాకి ఎంత కిక్ వచ్చిందో ఈ క్రాక్ సినిమాకి అంత కిక్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక ఆయన భార్య అని 3 పిల్లల్ని తీసుకొని జైపూర్ వెళ్ళాడు ఉద్యోగం చేద్దామని. చదువుకోరా అని ఒకడిని పంపించాడు కాలేజీకి. వాడు ఏం చేశాడంటే, అమితాబ్ బచ్చన్ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందా, ఓ వాళ్ళ ఫస్ట్ ఓ ఈ థియేటర్లో ఆడుతుందా అని చెప్పేసి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు ఎలాగ విజిల్స్ కొట్టారో అట్టగా ఒక క్యాండిడేటు విజిల్స్ కొట్టినోడే, ఆ క్యాండిడేటు ఈ రవితేజ బచ్పన్. అలాగే గోపి ఇప్పుడు ఎలా ఉన్నాడో మద్రాసులో చూస్తున్నప్పుడు రవి అలా ఉండేవాడు. ఈ సినిమాల్లో కొన్ని షాట్లు మిస్ అయితే మన గోపి యాక్ట్ చేశాడు. రవి నీ డేట్స్ ఏమైనా క్లాష్ వస్తే గోపిని పంపించు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, ఫస్ట్ డాన్సింగ్ తర్వాత బలుపు ఇప్పుడు క్రాక్. అండ్ వీళ్ళ కాంబినేషన్ డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది, హ్యాట్రిక్ అవుతుంది. అలాగే మా మధు నిర్మాత, అలాగే అమ్మిరాజు వీళ్ళ కాంబినేషన్. అలాగే ఈ సినిమా సక్సెస్ ఇంకొక వ్యక్తి మ్యూజిక్ తమన్. ఆ తమన్ నిజంగా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తుంటాడు, ఎందుకంటే క్రాక్. అలాగే ఇప్పుడు ఈ సినిమా సాంగ్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందాక చూసాం ఒక అద్భుతమైన పాట, మంచి ఐటెం పాట, అది ఎక్కడికి వెళ్ళినా ఏ కార్లో వెళ్ళినా ఏ ఫోన్లో చూసినా అదే పాట వస్తుంది. అంటే
50% సక్సెస్ ఇక్కడే ఉంది, 9వ తారీఖు 100% సక్సెస్ చూస్తావు రవి, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే సుమక్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ టెక్నీషియన్స్ అండ్ యూనిట్ అండ్ అలాగే ఎవరైతే ఈ సినిమాకి సహాయపడ్డారో నటులు అవ్వచ్చు, సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరం 2021లో ఒక అద్భుతమైన సినిమా రిలీజ్ కాబోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సక్సెస్ టు, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు, నీకు తెలుసు కదా బిఫోర్ పాండమిక్ అండి అవన్నీ, ఇప్పుడు మారిపోయాయి రూల్స్ అన్ని. ఇప్పుడు చూడండి తమన్ గారు మాట్లాడుతున్నారు, తమన్ రెడీగా ఉన్నారు ఇక్కడ. అవునా, ఇటు నుంచి రావట్లేదు ఆయన, అటు నుంచి వస్తున్నారు.